తెలుగుదేశం ప్రభుత్వంలోనే కడప బ్యాచ్ విశాఖపట్నం వచ్చి కొంతమంది లోకల్ నాయకుల సహకారంతో భూదందాలు చేశారని అందుకే నేను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సిట్ ఎంక్వైరీ వేయించానని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలోని భూదందాలపై విజయసాయిరెడ్డి సిట్ ఎంక్వైరీ కాదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ఇంతవరకు సిట్ ఎంక్వైరీ చేయలేదని గుర్తు చేశారు. రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించిన తర్వాత చాలా భూదందాలు జరిగాయని, ఆఖరికి న్యాయమూర్తుల భూములు కూడా ఆక్రమించుకున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కరోనా వ్యాధి గురించి మీ అందరూ రోజు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తాలూకు మరి చర్యలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవాళ చాలా విపరీతంగా మన రాష్ట్రంలో కరోనా వ్యాధి వ్యాపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఈ వ్యాధిని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైన సంగతి మీ అందరికీ తెలుసు. చేతులు ఎత్తేశారు, ఇంకా చేయలేరు. ఎందుకంటే బహుశా రేపటికి మన రాష్ట్రంలోనే 3 లక్షల కరోనా వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రం నెంబర్ 1లో ఉన్నాం కరోనా వ్యాధిలో. ఇక ప్రభుత్వం చేస్తుంది, ఎవరో చేస్తారు, ఎవరో చూస్తారని చెప్పి మీరందరూ చూస్తూ కూర్చుంటే మాత్రం మంచిది కాదని చెప్పి నాకు దానికి భావన. ఇవాళ మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. కరోనా వ్యాధి లక్షణాలు కనబడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మాకు తెలియట్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం పట్టించుకునే నాదులు లేడు. విశాఖపట్నంలో కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనం జాయిన్ చేసుకోవట్లేదు. క్వారంటైన్ సెంటర్కి వెళ్ళినా మన గురించి పట్టించుకోవట్లేదు. సరైన భోజనం పెట్టలేదు, సరైన డైరెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు. మన బ్లడ్ టెస్ట్ ఇస్తే ఒక వారం 10 రోజులు కానీ మనకి రిజల్ట్ రావట్లేదు. ఇంకా ఘోరం ఏంటంటే కొంతమందికి మీకు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది అని చెప్పి ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే మేము బ్లడ్ టెస్టే చేసుకోలేదు, మాకు నెగిటివ్, మాకు పాజిటివ్ ఏంటి అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. ఈ విధంగా పరిపాలన ఉంది. అంచేత ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడవద్దండి. ఇంకా మనకు మనమే మనల్ని కాపాడుకోవడం కోసం, మన కుటుంబ సభ్యులు కాపాడడం కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. దాన్ని మీరు అందరూ కూడా గమనించి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. క్వారంటైన్ సెంటర్లో బెడ్లు లేవు, మీరు ఎక్కడికి వెళ్ళినా బెడ్స్ కూడా ఇవ్వట్లేదు. అంచేత వీలంత వరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీకు మీరే మీ ఇంట్లోనే క్వారంటైన్ సెంటర్ అనుకొని మరి హోమ్ క్వారంటైన్గా మీరు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. ట్రీట్మెంట్ అంటే గవర్నమెంట్ ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు.